వెల్కమ్ బ్యాక్. ఖమ్మం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్నికల ప్రచార బరిలో దిగుతున్నారు నామా నాగేశ్వరరావు. అయితే మొదటిసారి ఖమ్మం వచ్చిన నామా నాగేశ్వరరావుకు మహాకూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం నుంచి నామాకు ఎలాంటి ప్రజాదరణ వస్తుందో ఖమ్మం నుంచి మా ప్రతినిధి స్వాతి మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు. స్వాతి, ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామాకు నామా నాగేశ్వరరావు గారు మహాకూటమి అభ్యర్థిగా ఈరోజు ఖమ్మం అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గ ప్రజలు చాలా డిఫరెంట్ గా థింక్ చేస్తూ ఉంటారు. అలాగే అన్ని పార్టీలు ప్రజలు కూడా ఖమ్మం నియోజకవర్గ రాజకీయంపై కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రజలని ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. సో అటువంటి ఎలక్షన్స్ బరిలో 2018 అసెంబ్లీ బరిలో నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఎలాంటి ప్రచార వ్యూహంతో ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు, మహాకూటమికి గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే తనకు కలిసి వచ్చే అంశాలు ఏంటి ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నామా నాగేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి, ఖమ్మం అభివృద్ధికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక అంటే ఎలాంటి ప్రచారాస్త్రాలతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? రాజకీయంలో దీనికి 15 సంవత్సరాలు అయింది. 3 సార్లు నాకు ఖమ్మం జిల్లా ప్రజలు ఓట్లేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం వచ్చినప్పటికీ చూసినట్లయితే ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు ఓటేసి ఆశీర్వదించారు. ఈసారి కూడా అదేవిధంగా ఉంటుంది. మీరు కనుక చూస్తే ఓడొచ్చు గెలవచ్చు, గెలిచినా ఓడినా ఖమ్మం అసెంబ్లీకి వచ్చేసరికి మటుకి అత్యధిక మెజార్టీ ప్రజలు ఇచ్చారు. అదొకటే కాదు, ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ప్రజలందరూ కూడా, ఒక ఖమ్మం జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ప్రజాకూటమికి గెలుపుకి ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రజాకూటమి తప్పకుండా కూడా అధికారంలోకి వస్తుంది. ప్రజాకూటమి తరఫున ప్రజలందరూ కూడా ఉన్నారు. అందుకని ఒక ఖమ్మం ఒకటే కాకుండా, ఖమ్మం అసెంబ్లీ కాకుండా ఖమ్మం జిల్లాలో పాత జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాకూటమి ప్రభంజనం సాగుతుంది. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ఇక వచ్చేసరికి ఖమ్మం సమస్యలు నాకు తెలిసినవే. నేను ఇంతకుముందు లోక్సభ మెంబర్ కొన్నప్పుడు ఖమ్మం పట్టణం గురించి అంతా క్షుణ్ణంగా తెలుసు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే అభివృద్ధి అనేది గ్రామాలలో, అభివృద్ధి అనేది పట్టణాలలో సాగుద్దని అనుకున్నాను. ఇప్పుడు మా ఖమ్మం పట్టణమే చూడండి, ఒక మెయిన్ రోడ్డు మీద ఉన్న రోడ్డు మీద ఒక తార్ పూత పూశారు తప్పితే, ఒక లేయర్ వేశారు తప్పితే ఇన్సైడ్ కనుక చూస్తే డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు. ఇవాళ మీరు కనుక చూస్తే ఖమ్మం పట్టణ ప్రజలు ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజ్ సమస్యల వల్ల జ్వరాలు, అత్యధికమైనటువంటి జ్వరాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఖమ్మం జిల్లా నుంచి వస్తాయి. దానికి కారణం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఇంతవరకు 4 సంవత్సరాలు ఏది కూడా డెవలప్మెంట్ చేయలేదు. అదేవిధంగా తాగునీటి సమస్య ఉంది. ఇక్కడ 3 టౌన్ ఏరియాస్ దగ్గర దగ్గర ఏంటంటే అక్కడ ఒక 50,000 ఓటర్స్ ఉంటారు. అదేవిధంగా మిగతా ఏరియాలలో కూడా ఈ రోజు వరకు కూడా తాగటానికి నీళ్లు లేవు. 3 రోజులకోసారి 2 రోజులకోసారి నీళ్లు వస్తాయి. ట్యాంకర్లతో వాటర్ తీసుకపోవాల్సిన పరిస్థితి. తెలంగాణ వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నామంటే నీళ్లు, నిధులు, నియామకాలని అన్ని ఈ 3కి ఏం కొరత ఉండదని చెప్పి అనుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే తప్పకుండా కూడా ప్రతి ఇంటికి ఒక ట్యాప్ పెట్టి నీళ్లు మీ ఇంటికి వస్తేనే మీ ఓటు అడుగుతా, లేకపోతే ఓటు అడుగు అని చెప్పి అన్నారు. ఆ లెక్కను కనుక చూస్తే అసలు ఓట్లు ఎవరేస్తారు అదే లెక్క కనుక చూస్తే ఖమ్మం పట్టణంలోనే ఇవాళ నీళ్ల సమస్య ఉన్నది. ఈ సమస్యలన్నింటినీ కూడా నేను దృష్టి పెడతాను. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పేరే అభివృద్ధి. ఆ విధంగా రాష్ట్రాన్ని ఇంతకుముందు అభివృద్ధిలో తీసుకెళ్ళాం. ప్రజాకూటంలో భాగస్వామైనటువంటి మేము రేపటి రోజున తెలంగాణ అభివృద్ధికి, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో అభివృద్ధి, ముఖ్యంగా ఖమ్మం పట్టణ అభివృద్ధికి అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తాం. సో తెలంగాణ వచ్చాక ఎటువంటి మార్పు కనిపించలేదని మీరు చెబుతున్నారు. అయితే వారు చేస్తున్న పదే పదే ఒకటే విమర్శ చేస్తున్నారు, సంక్షేమం కావాలంటే టీఆర్ఎస్ కి ఓట్లేయండి, సంక్షేమం కావాలంటే మహాకూటమికి ఓట్లేయండి అని చెప్పేసి రోజు ప్రచార సభల్లో వారు చెబుతూ ఉన్న పరిస్థితి. దీనికి మీరేం సమాధానం చెబుతారు? ఇప్పుడు అభివృద్ధి జరిగిందని అనుకోవాలంటే మా ఖమ్మం పట్టణ ప్రజలలో మధ్యకెళ్దాం, గ్రామాలలో మధ్యకెళ్దాం, బడుగు బలహీన వర్గాల మధ్యకెళ్దాం. వాళ్ళతో మీరు మాట అనిపించండి, 4 సంవత్సరాలు మా ఊరికి ఇది వచ్చింది, మా గ్రామం మీద అభివృద్ధి జరిగిందని. ఇవాళ ఈ రోజు కనుక చూస్తే ఎన్నో ఎలక్షన్స్ చూసినాం కానీ ప్రజలు వ్యతిరేకించి ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల్ని మీరు గ్రామాలకు రావద్దని తరవటం అనేది నేనైతే ఇంతవరకు చూడలేదు.
సమస్యల మీద మాట్లాడటం అది వేరు కానీ బ్యానర్లు పెట్టుకొని నువ్వు మా ఊరికి రావద్దు, ఈ గ్రామంలో మీరేం చేయలేదని చెప్పటం అనేది ఇది చరిత్ర. ఇంకా వాళ్ళు ఏంటంటే భయం మాట అని చెప్పి ప్రజాకూటమి మీద ఏదో మాటలు చెప్పడం ఉపయోగం లేదు. మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, అసలు మీరు చేసింది కనుక కరెక్ట్గా ఉంటే గ్రామాలకు మీరు వెళ్ళగలుగుతున్నారా? చాలా వరకు గ్రామాలలో వెళ్ళట్లేదు. ఇప్పుడు వాళ్ళ తరఫున వాళ్ళు అనుకునేది, నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని కొన్ని గ్రామాలలో ఎడిదిరికి మనకు వ్యతిరేకత ఉంది, ఆ గ్రామాలన్నీ వదిలిపెడదామని చెప్పి పరిస్థితికి వచ్చారు. అందుకని ప్రజా వ్యతిరేకత బాగా ఉంది గవర్నమెంట్ మీద. ప్రజా కూటమి సైడ్ ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా ఎలక్షన్స్ లో వచ్చే మాటలు తప్పితే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడే మాటలు తప్పితే మాటలతో ఓట్లు రావు. ఈ మాటలు ఇప్పటివరకు 5 సంవత్సరాలు ప్రజలు మాటలు విన్నారు, ఈ మాటలతో ఓట్లు రావు. ఇప్పుడు వారు చూసేది ప్రజాకూటమి సైడ్. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారు. ఓకే, సో ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పడం జరిగింది నాన్నగారు, శానిటేషన్ విషయంలో ఎటువంటి చొరవ తీసుకోలేదు, సో ఖమ్మం జిల్లా ఆరోగ్య వైద్యపరంగా కూడా వారు ఎటువంటి చొరవ తీసుకోలేదు, ఇక్కడే జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్పేసి. మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటంటే మిమ్మల్ని ఎన్నుకుంటే సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది, దాన్ని ప్రజలకు తెలియజేయండి. ఇప్పుడు ఒకటి, నేను పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు సెంట్రల్ ఫండ్స్ నుంచి 100 కోట్లు తీసుకొచ్చి కొంతవరకు చేయగలిగాయి. అవి అంతే, దాని తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పక్కా ప్రణాళికతో డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. ఈ డ్రైనేజ్ సిస్టమ్ కావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చేసేసి డ్రైనేజ్ సిస్టమ్ కనుక పర్ఫెక్ట్ కనుక చేయగలిగితే చాలా వరకు ఈ యొక్క డ్రైనేజ్ వల్ల ఈ ముందు వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్యానికి గురి కాకుండా, దోమల బెడద లేకుండా అది మెయిన్గా తీసుకుంటాం. దానికి కావాల్సిన పక్క ప్రణాళిక మా దగ్గర ఉంది. మాకు ఏంటంటే ప్రతి పార్టీకి పార్టీ మేనిఫెస్టో ఉంది, అది కాకుండా ఏంటంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాం. దాని తర్వాత ఏంటంటే డిస్టిక్ వైజ్ కూడా ఏ డిస్టిక్లో లేకపోతే ఏ కాన్స్టిట్యూన్సీలో ఏం డెవలప్మెంట్ కావాలనే దాని మీద కూడా పక్క ప్రణాళికలు ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోయి ఖమ్మం పట్టణాన్ని తప్పకుండా కూడా అభివృద్ధి చేస్తాం. సో గతంలో మీరు ఎంపీగా కంటెస్ట్ చేశారు, ఇప్పుడు అసెంబ్లీ బరిలో ఉన్నారు, ఏంటి దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా? ఏం లేదు, ప్రజా కోరిక. ప్రజలందరూ కూడా కావాలని కోరుకున్నారు, ప్రజా కూటమి కోరుకున్నారు. ఖమ్మం ప్రజలే కాకుండా ప్రజా కూటమి కోరుకున్నారు. మా యొక్క పార్టీ నిర్ణయం ప్రకారం అసెంబ్లీకి రావడం జరిగింది. ఓకే, నిధులు నీళ్లు నియామకాలతోటే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. సో ఒకవేళ ప్రజాకూటమి కనుక అధికారంలోకి వస్తే సో నీళ్లు ఆగిపోతాయి, కరెంట్ ఆగిపోతుంది, పాలన ఏపీ నుంచి కొనసాగుతుంది, ఇలాంటి కామెంట్స్ చంద్రబాబుని టార్గెట్ చేయడం, దీనిపై మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. మీరు చరిత్ర కూడా చూసినట్లయితే తెలుగుదేశం వచ్చిన తర్వాతనే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు నిజమైన స్వతంత్రం వచ్చింది. పటేల్ పటవారి వ్యవస్థ పోయి ప్రజలకు స్వతంత్రం వచ్చింది ఎప్పుడు అంటే తెలుగుదేశం అధికారంకి వచ్చిన తర్వాత. బీసీలని, బడు బలహీన వర్గాల్ని వీళ్ళందరినీ కూడా రాజకీయంలో భాగస్వామ్యం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత కనుక మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలంగాణ ఎంత పెద్ద ఎత్తున అప్పుడు ఉన్నటువంటి నిధులు, ఉన్న నిధులతోని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ కనుక చూసినట్టయితే తిరిగే రోడ్ల దగ్గర నుంచి మొదలుకొని ఇవాళ తెలంగాణకి ఆదాయ వనరులైనటువంటి ఐటీ సెక్టర్ దగ్గర నుంచి చూసుకుంటే తెలంగాణ ఆదాయ వనరులు చంద్రబాబు నాయుడు గారి టైంలో 300% పెరిగింది. పెరిగిన ఆదాయంతో మీరు వచ్చిన తర్వాత ఎంత పర్సెంట్ పెరిగింది, అప్పుడెంత ఇప్పుడెంత అనేది లెక్కలోపు ఉన్నాయి. ఆ లెక్కలో పోతే మీకే తెలుస్తుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. నిధులు ఇవాళ ఉన్నాయనంటే సర్ప్లస్ బడ్జెట్కి వచ్చామంటే దానికి కారణం ఆ రోజున తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన అభివృద్ధితోనే ఇవాళ సర్ప్లస్ బడ్జెట్ వచ్చింది. అది ప్రజలందరూ కూడా తెలుసు. సర్ప్లస్ బడ్జెట్కి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ టార్గెట్ చేయడం ఏంటండి? అంటే ఇది ఒక చేతగాంతనం తప్పితే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తెస్తే ఇక్కడ ఓట్లు రాలతాయని అనుకుంటున్నారు. ప్రజలు చాలా తెలివిగా ఈసారి ఓటేస్తారు. మాటలు ఒకసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు, ప్రతిరోజు మాటలు నమ్ముతారని అనుకోవటం రేపు ఎలక్షన్స్లో మీకే తెలుస్తుంది.
ఇవాళ సర్ప్లస్ బడ్జెటే కాకుండా సర్ప్లస్ బడ్జెట్ కారణం ఏంటంటే తెలుగుదేశం కాంగ్రెస్. రెండోది ఏంటంటే నీళ్ల విషయంకి వచ్చినప్పుడు నీళ్లు ఇదే ప్రభుత్వం అంతకుముందు ఏం చెప్పిందంటే మనకి కావాల్సినటువంటి నీళ్లున్నాయి, రెండు రాష్ట్రాలు విడిపోయినా కూడా రెండు రాష్ట్రాల్లో నీళ్లు అన్ని వాడుకున్నప్పటికీ కూడా ఇంకా సగం నీళ్లు సముద్రంలో వెళ్ళిపోతాయి. అందుగురించి నీళ్ల సమస్య లేనే లేదన్నోళ్ళు ఇవాళ కావాలని చంద్రబాబు నాయుడు గారిని కావాలని తెలుగుదేశాన్ని టార్గెట్ చేయడం అసలు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఆ రోజున తెలంగాణ వచ్చిందంటే ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను అప్పుడు పార్లమెంటరీ పార్టీ లీడర్ ఉన్నాను, పార్లమెంట్ మెంబర్ ఉన్నాను, పార్లమెంట్లో ఏం జరిగిందో కళ్ళారా చూసినోండి. ఆ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చిన తర్వాతనే సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు పెట్టడం జరిగింది. అది వాస్తవం. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు మా అధ్యక్షులు అంతకుముందు చాలా క్లియర్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వారు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వారు మాకు చెప్పారు. నేను ఆ రోజున తెలంగాణ పార్లమెంటరీ పార్టీ లీడర్గా పార్లమెంట్ మెంబర్గా ఉండి ఆ రోజున మొదటి ఓటు నేను పార్లమెంట్లో వేస్తానని చెప్పాను. అక్కడేంటంటే లైవ్ అంతా కూడా తీసేశారు కాబట్టి మీ అందరికీ తెలియకపోయింది. కానీ ఆ రోజున మరి మేము ఇద్దరు మెంబర్లైనా అదేవిధంగా కాంగ్రెస్ పార్లమెంట్ మెంబర్లు అందరం కలిసి బిల్లు పెట్టినప్పుడు బిల్లును అడ్డుపడ్డ వాళ్ళని మేము అడ్డుకొని బిల్లును పాస్ చేయించినాం పార్లమెంట్లో. ఇది చరిత్ర. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం లేకపోతే మేము తెలుగుదేశాన్ని టార్గెట్ చేయటం అనేది ఇది చేతగలుగుతారు. మేము ఆ రోజున పూర్తి సహకరించాం. నేను దానికి సాక్షుణ్ణి. నేను మొదటి ఓటు వేస్తానని చెప్పేసేసి పార్లమెంట్ బిల్లు వస్తే నేను మొదటి ఓటు వేస్తానని చెప్పాను. అన్న ప్రకారం వాయిస్ ఓటింగ్లో లేచి మొదటి ఓటు చెప్పినోండి నేను. అందుకని ఇవాళ కావాలని ఏదో మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. పార్లమెంట్లో ఆ రోజు గొడవైంది, మేము ఫైట్ చేశాం, దెబ్బలు తిన్నాం పార్లమెంట్లో. ఈ మధ్యన విజయశాంతి గారు ఆ మాట అన్నారు. విజయశాంతి గారు ఏమన్నారు, మేమందరం కూడా ఫైట్ చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు అవ్వలేదని కూడా వారు చెప్పారు. అది వాస్తవం. ఆ రోజు విజయశాంతి గారు నేనే అన్నాను, మన బిల్లును అడ్డుకోవడానికి మిగతా వాళ్ళు కుట్ర చేస్తున్నారు కాబట్టి మీరు స్పీకర్ పక్కన రమేష్ రాథోడ్ గారిని అదేవిధంగా విజయశాంతి గారిని పక్కన నిలబెట్టింది నేను. విజయశాంతి గారు నీ మాట కూడా అన్నారు, విజయశాంతి గారు మీరు రామలమ్మ అవతారం పెట్టాలా తెలంగాణ గురించి, బిల్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం పాస్ చేయాలన్నారు. ఆ రోజున వాళ్ళు ఫైట్ చేశారు. ఇవన్నీ వాస్తవాలు. ఏంటంటే ప్రజలకు లోన జరిగిందని తెలియదు. ఆ రోజున పొన్నం ప్రభాకర్ వాళ్ళందరూ కూడా అన్నం మీరు ఏది చెప్తే ఆ విధంగా మేము మనం ముందు పోదాం, బిల్లు పెడతామంటే బిల్లు పాస్ కావాల్సిందని చెప్పి మేము అందరం కూడా వెల్లో ఎంత గొడవైనా కూడా మమ్మల్ని కొడుతున్నా కూడా నిలబడి బిల్లు పాస్ చేయించాం. ఇది వాస్తవం. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నా, నీళ్లు నియామకాలు ఇప్పుడు ఉద్యోగాల గురించి ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి. ఆ రోజున ముందు చూపుతోంది చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టర్ని డెవలప్ చేయటం వల్ల ఇవాళ తెలంగాణ బిడ్డలకు అందరం కింద కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్తే కొత్తగా వచ్చిన ఏంటి అని అడుగుతున్నా. ఉన్నదాన్ని కొద్ది గొప్ప ఆటోమేటిక్ అభివృద్ధి జరుగుతుంది, కానీ ప్రభుత్వ పరంగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి అని అడుగుతున్నా. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత మీరు డెవలప్ చేశారు? మేము ఆ రోజున 300% ఆదాయాన్ని పెంచాం. మీరు ఎంత పర్సెంట్ పెంచారు చెప్పండి 5 సంవత్సరాలలో? అందుకని ఇవన్నీ మాటలు కాదు. ప్రజలకి ఈ 5 సంవత్సరాలు చూశారు. రేపు ప్రజా కూటమిని పెద్ద ఎత్తున గెలిపిపోతున్నారు ప్రజలు. మా గట్టి నమ్మకం ఉంది. ఏదో ఒక ఖమ్మము అసెంబ్లీ ఒకటే కాదు, ఖమ్మంలో ఉన్నటువంటి పాత ఖమ్మంలో ఖమ్మం జిల్లా ఉన్నటువంటి 10 అసెంబ్లీలతో పాటు మేము ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఖమ్మం అసెంబ్లీతో పాటు సత్తుపల్లి అసెంబ్లీ ఈ రెండు ప్రధాన టార్గెట్ గా మిగతా 8ని పక్కన పెడితే ఓడించడమే లక్ష్యంగా తుమ్మల కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఎన్ని వ్యూహాలు అవలంబించాలో వాటన్నిటిని అవలంబిస్తున్నారు. సో వీటిని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మీకు ఓట్లు వేసేది ప్రజలు. ఇలా సరే మీరు పేర్లు ప్రస్తావించారు, కానీ నేను ఎవరి పేరు ప్రస్తావించాల్సిన అవసరం కూడా నాకు లేదని చెప్తున్నా. ప్రజల ముందు వీళ్ళందరూ ఆటలు సాగు. ఇప్పుడు నా మీద పోటీ చేసిన నేను ఇండివిజువల్గా ఎవరు పేర్లు చెప్పడం కూడా నాకు నేను ఇష్టపడను. కానీ ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి
ఏ పార్టీలు గెలిచాడండి? ఎన్ని పార్టీలు మారారండి? మీరు పార్టీలు మారటానికి కారణం ఏంటండి? ఇలా ఎలక్షన్స్ వచ్చేసరికి మాయ మాటలు మోసం మాటలు చెప్తే ప్రజలు వినుకుంటూ కూర్చుంటారా? చూడండి ఎంత కసుకున్నారు ఇక్కడ ప్రజలు. ప్రజలు ఓటింగ్ ఎట్లా వస్తే మీరే చూడండి. ఇవాళ ఎలక్షన్స్ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మేము గెలుస్తాం మేము గెలుస్తాం అని, కానీ గెలిచేది మనం కాదు, గెలిచేది ప్రజలు. ఆ ప్రజా గెలుపు అనేది ప్రజాకూటమి సైడ్ ఉంది. అందుకని తప్పకుండా కూడా ప్రజాకూటమి అభ్యర్థులు గెలుస్తారు. ఇవాళ రావటానికి ఎవరైనా రావచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ ఓటేసేది ప్రజలు. ఓటర్ మట్టికి ప్రజాకూటమి సైడ్ ఉండనేది నా గట్టి నమ్మకం. ఎస్, గతంలో ఒకే పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు వేరు వేరు పార్టీలో ఉండి తలపడబోతున్నారు. సో ఏ విధంగా మీ ప్రచారాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది? సో రేణుకా చౌదరి కూడా ప్రస్తావించడం జరిగింది, సో తను కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నాను అని చెప్పేసి. ఇంకెవరెవరు పాల్గొనే అవకాశం ఉందండి ప్రచారంలో? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? ఇప్పుడు సెంట్రల్ కమిటీ ఎలక్షన్ కమిటీ ఒకటి ఉంది, ఆ కమిటీ ఒక ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తుంది. కూటమిలో ఉన్నటువంటి నాయకులు నాకు తెలిసినటువంటి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి, అదేవిధంగా మా నాయకుల దగ్గర నుంచి అందరు కూడా, బాలకృష్ణ గారు ఈ మధ్యనే ఖమ్మం వచ్చారు, ఖమ్మం పెరగటం జరిగింది. ఆ విధంగా ఎవరు ఎక్కడ అవసరమో, ఎవరు ఎక్కడ తిప్పాలో, ఎవరు ఎక్కడ ప్లాన్ చేయటం అనేది హైదరాబాద్ సెంట్రల్ కమిటీ నుంచి ఈ ప్రోగ్రామ్స్ అన్ని వస్తాయి. ఏదేమన్నా కూడా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రావటం అనేది చాలా సంతోషం. రియల్గా తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం సోనియా గాంధీ గారు, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. అందుకని ఈసారి అందరూ వస్తారు. ఇక ఒక నామినేషన్స్ అయిపోయిన తర్వాత, నామినేషన్స్ ఘట్టం మొదటి ఘట్టం అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఉంటాయి. సో బాలకృష్ణ వచ్చినప్పుడు రెస్పాన్స్ చూసాం, సో చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. మీకు స్వాగతం పలుకుతున్నప్పుడు ర్యాలీని చూసాం, సో అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. సో క్యాడర్ ఇంత బలంగా ఉంది, సో అయినప్పటికీ కూడా ప్రజాకూటమిలో చేరి 14 సీట్లే తీసుకోవడంపై క్యాడర్లో కొంచెం అసంతృప్తి ఉంది అని టాక్ వస్తుంది. సో దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి? ఇంత బలం ఉన్నప్పటికీ కూడా 14 సీట్లు. ఇప్పుడు మీరన్నిటికీ బలం ఉంది కాబట్టి ఇక్కడ దగ్గర దగ్గర 3 సీట్లు తీసుకున్నాం. సత్తుపల్లి, అష్రాపేట, ఖమ్మం 3 సీట్లు ప్రజాకూటమి తరఫున ఇక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుంది. మీరన్నిటిగా నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను, 2004లో వచ్చిన. మొన్న ర్యాలీ కనుక చూస్తే నేను ఇంతవరకు అసలు ర్యాలీ చూడలేదు. నేను ఆశ్చర్యపడిపోయాను. నేను వస్తానని తెలిస్తే అంత పెద్ద ర్యాలీ, అంత పెద్ద ర్యాలీ మిగతా పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంత పెద్ద ర్యాలీ ఎప్పుడు కూడా మేమైతే ఖమ్మంలో చూడలేదని. మీరు అన్నది కరెక్ట్. అన్ని ప్రజాకూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, నాయకులు వచ్చారు. నేను వస్తున్నాను ఇప్పుడు మొదటి రోజున వస్తున్నానని చెప్పి నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. అది మటుకు వాస్తవం. అదేవిధంగా బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ ఇప్పుడు కూడా విపరీతంగా స్పందన ఉంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 14 సీట్లు అనే పాయింట్ కాదు, ఇక్కడ ఏంటంటే ప్రజాకూటమిలో మీరు అన్నిటిగా తెలుగుదేశం బలమైనటువంటి పార్టీ తెలంగాణలో. మేము 14 సీట్లు, ఇంకా ఎక్కువ సీట్లు కూడా తీసుకోవచ్చు, ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం కూడా ఉంది. అయితే కూటమిలో సరే, ఈ కూటమి అన్ని విధాలు కూడా ముందుకు పోవాలి, తీసుకున్న సీట్లన్నీ కూడా గెలవాలనే ఉద్దేశంతో కొంత మా నాయకులు కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొంత ఏంటంటే సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం వచ్చింది. కొంతమంది నాయకులు చాలామందికి మేము అకామిడేట్ చేయలేకపోయాం. అయినా కూడా మా లక్ష్యం, మా నాయకుడి లక్ష్యం కానీ మా లక్ష్యం కానీ ఒకటే ఏంటంటే ప్రజల గురించి మనం కొన్ని త్యాగాలు చేద్దాం, ఎక్కడైతే ఎవరైతే గెలిచే అవకాశంలో వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో కొన్ని కొన్ని సీట్లు మేము త్యాగం చేసిన మాట వాస్తవమే. మేము కూడా మొదట్లో ఒక 20-25 సీట్ల వరకు అనుకున్నాం, కానీ సరే మిగతా పార్టీలు సిపిఐ, టీజేఎస్, మేము అందరం కలవటం వల్ల కొన్ని సీట్లు తగ్గిన మాట మీరు అన్నది వాస్తవమైనప్పటికీ కూడా రాబోయే టైంలో అసలు వాళ్ళందరూ కూడా ఎట్లా అకామిడేట్ చేయాలనేది అన్ని పార్టీలు కూడా కూర్చొని అందరినీ సహకారం తీసుకుని ముందుకు పోవాలని నిర్ణయించాం. సో ఫైనల్ గా ఖమ్మంలో అయితే 10కి 10 గెలవబోతున్నాం అని చెప్పారు. ఓవరాల్ గా రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఒక సీనియర్ నాయకుడిగా, పొలిటీషియన్ గా చెప్పండి. తప్పకుండా కూడా గవర్నమెంట్ ఏర్పడుతుంది, ప్రజాకూటమి గవర్నమెంట్ ఏర్పడటం తథ్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మంచి మెజార్టీ వస్తుంది. ఏదో మిగతా వాళ్ళు చెప్పినట్టు 100, 150 ఇవన్నీ కాకమ్మక్కబోళ్ళు కాకుండా కరెక్ట్ చెప్పాలంటే మట్టుకు మంచి మెజార్టీతో
మంచి మెజారిటీతో ప్రజాకూటమి ఏర్పడబోతుంది, ప్రజాకూటమి ప్రభుత్వం రాబోతుంది. రైట్, సో మీరు ఏదైతే చెప్పారు నామా నాగేశ్వరరావు గారు, ఈ మహాకూటమి ఈ మహా ప్రజాకూటమికి సంబంధించి కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మకు శోభిస్తుంది అని చెప్పేసి, ఇలాంటి పొత్తు అనగానే సో ఒక రేంజ్ లో వినిపించాయి విమర్శలు, ఈ దీనికి మీరేం సమాధానం చెప్తారండి? ఇప్పుడు ఇవాళ ప్రజల గురించి పొత్తు పెట్టుకున్నాం, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న టైంలో ఆ రోజున ఏదైతే ఎన్టీ రామారావు గారు చెప్పారో అదే సిద్ధాంతానికి ఇవాళ కట్టుబడి ఉండి ఇవాళ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇవాళ ప్రజాకూటమిని పెట్టుకోను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే చెప్పారో ఆ రోజు ఉన్న ఇబ్బందులు ఈ రోజు అదే ఇబ్బందులు ఇప్పుడు ఉన్నాయి, ఇటు పక్క స్టేట్లు కానీ అది పక్క సెంట్రల్ కానీ. అందుకని చెప్పేసి మేము ముందుకు పోతున్నాం, దాంట్లో ఎలాంటి ఇది లేదు, మీ తప్పకుండా కూడా ప్రజాకూటమి పెద్ద ఎత్తున గెలవబోతుంది. కావాలని చెప్పి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు, అవసరమైనప్పుడు రాజ్యాంగనే వందల సార్లు 110 సార్లు 111 సార్లు ఇప్పటికీ రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఇవాళ ప్రజలకు ఆకాంక్ష, ప్రజలు కోరుకుంటున్నారు. ఆ రోజున కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఒకటే అన్నాడు, ప్రజలే దేవుళ్ళు, ఆ ప్రజాదేవుళ్ళు ఏదైతే చెప్తారో ఆ విధంగా మమ్మల్ని బొమ్మన్నాడు. ఈ రోజు కూడా ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. సమాజమే దేవాలయం. ఓకే, మాకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరి కోరిక ఒకటే, ప్రజాకూటమి గెలవాలి, ప్రజాకూటమి అభ్యర్థి గెలవాలి. ఎప్పుడైతే ప్రజాకూటమి అభ్యర్థి గెలవాలని వాళ్ళు కలుసుకున్నారో ఓటు ట్రాన్స్ఫర్లు ఎలాంటి ఇబ్బంది లేదు, ఓటు ట్రాన్స్ఫర్లు ఒక్క ఓటు కూడా బీరిపోదు. వీళ్ళందరూ ఏంటంటే అదేదో ఆశలు పెట్టుకొని ఉంటారు, ఆ ఆశలు వాళ్ళు అడ్డ్యాశలు అవుతాయి. మరో ఏంటంటే 95% ఆల్మోస్ట్ అంటే 95 సీట్స్ వరకు కాంగ్రెస్ ఉన్నది, 14 సీట్లలో మేమున్నాం, 3 సీట్లలో సిపిఐ ఉన్నది. ఓటు ట్రాన్స్ఫర్లు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరెక్కడ నిలబడ్డా కూడా ఇవాళ ప్రజలు చూసేది, మా కార్యకర్తలు చూసేది, పార్టీలు చూసేది ప్రజాకూటమిని చూస్తున్నారు కాబట్టి, ప్రజాకూటమి అభ్యర్థులను చూస్తున్నారు కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్లు ఎలాంటి ఇబ్బంది లేదు.